మోకాళ్ళపై కూర్చొని తోసు సపోర్ట్తో శరీరాన్ని ముందుకు తీసుకురావాలి. చేతులను కాళ్ళను సమాంతరంగా ఉంచి పైకి చూడాలి. ముందుకి మరియు పైకి చూస్తూ కుడి చేతిని పైకి లేపి పుష్ చేస్తూ ఉండాలి. బాడీ యొక్క భాగాన్ని కిందికి మరియు పైకి తోయాలి. హిప్ భాగాన్ని వెనక్కి పుష్ చేస్తూ ఉండాలి. హ్యాండ్ చేంజ్ సేమ్ అదేవిధంగా 5 లేదా 10 సెకండ్లు ఉండగలిగినంత సమయం ఉండి వ్యాయామం చేయాలి. రిలాక్స్. కాళ్ళను సమాంతరంగా ఉంచి కాళ్ళను దగ్గరగా ఉంచి ముందుకు వచ్చి చేతులతో చూపు ముందుకి కాళ్ళను సమాంతరంగా స్ట్రైట్గా ఉండాలి. పొజిషన్ చూడండి. చేతులను ఫింగర్తో నిలబెడుతున్నాం. ఈ బాడీని కిందికి, తల భాగాన్ని పైకి, అదేవిధంగా ఒక చేతిని ముందుకు పుష్ చేస్తూ ఉన్నాం. హిప్ పార్ట్ దగ్గర, షోల్డర్ దగ్గర, నెగ్ దగ్గర కొంచెం పెయిన్ ఏర్పడుతుంది. డౌన్. హ్యాండ్ చేంజ్ సేమ్ ఎక్సర్సైజ్. మొదట్లో 5 సెకండ్స్ చేయండి, తర్వాత 10 సెకండ్స్ చేయవచ్చు. రిలాక్స్. మోకాళ్ళపై కూర్చొని తలభాగాన్ని నేలకు తాకేటట్టు ఉంచడం, అదేవిధంగా చేతులను ముందుకు పెట్టడం, చేతులతో వాక్ చేస్తూ ముందుకు వెళ్ళడం. దీనివల్ల ఏమవుతుందంటే బోన్, బ్యాక్ బోన్ పార్ట్, నెక్, షోల్డర్ కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. అంటే బాడీని ఏం చేస్తున్నాం, సాగదీస్తూ చేతులతో, ఫింగర్స్తో వాక్ చేస్తున్నాం. బ్యాక్ హిప్ లేపకుండా చేయాలి. అదేవిధంగా వెనక్కి వస్తూ రిలాక్స్ తీసుకోవాలి. అదేవిధంగా ముందుకు వెళ్తూ, ముందుకి వెళ్తూ ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, లాంగ్ బ్రీత్ చేసి తీసుకోవాలి. వెనక్కి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేసి రిలాక్స్. అదేవిధంగా ముందుకు వెళ్తూ బ్రీత్ ఇన్, వెనక్కి వస్తూ బ్రీత్ అవుట్, రిలాక్స్. మోకాళ్ళపై కొంచెం తోసు సపోర్ట్తో చేతులను ముందుకు రావాలి. లెగ్ చూడండి, కిక్ చేయాలి. బ్యాక్ కిక్ చేస్తూ ప్రెస్ చేయాలి. అంటే లెగ్ని ముందుకి, చేతిని ముందుకి, లెగ్ని లెగ్ భాగానికి ముందు, అంటే మన పార్ట్కి వెనక భాగానికి, చేతిని ముందు భాగాన్ని ఎక్స్టెండ్ చేస్తూ చేయాలి. 10 సెకండ్స్. రిలాక్స్. లెగ్ చేంజ్ సేమ్. బ్రీత్ ఇన్ చేసి అలా కొంత సమయం ఉండగలగాలి. రిలాక్స్. బ్రీత్ అవుట్. ఒక లెగ్ని వెనక్కి పెట్టి టోస్ పుల్ చేయండి బ్యాక్. అదేవిధంగా 2 చేతులను వెనక్కి ఉంచి బాడీని పైకి చూస్తూ రొమ్మును ముందుకు చాపాలి. చెస్ట్ పార్ట్ని ముందుకు ప్రెస్ చేస్తూ హ్యాండ్స్ని వెనక్కి పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా చెస్ట్ పార్ట్ ముందుకు వస్తుంది. బ్రీత్ ఇన్ చేసి కొంత సమయం రిలాక్స్. అగైన్ 1 మోర్ టైం చూడండి. బ్రీత్ ఇన్, స్టాప్ బ్రీత్. రిలాక్స్. ఇన్హేల్, రిలాక్స్.
अदे विधा लग चेंज सेम एक्सरसाइज सेम अदे विधा चयी తనంత అదే టైట్నెస్ రావాలి తప్ప మనం కావాలని బాడీని టైట్ చేసి చేయవద్దు రిలాక్స్ టోస్ మీద కూర్చొని లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెగ్ని ప్రెస్ చేస్తూ టోటల్ లెగ్ పార్ట్ భూమికి తాకాలి చూడండి భూమికి తాకేటట్టు ఉంచాలి చేయి సహాయం తీసుకోవచ్చు థై దగ్గర పెయిన్ ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా మోకాలు బెండ్ చేయవద్దు లెగ్ ఎక్స్టెండింగ్ ఎక్సర్సైజ్ రిలాక్స్ సైడ్ చేంజ్ సేమ్ అదే మూమెంటు ఒకవేళ చేతులతో సపోర్ట్ తీసుకుని మనం ఎటు వీలైతే అటు ఉంచేటట్టు చేయవచ్చు 5 లేదా 10 సెకండ్లు బాడీని స్టిఫ్గా పైకి ఉంచండి రిలాక్స్ హైడ్ గ్రోత్ వ్యాయామాలు ఈ యొక్క వ్యాయామాలు చేసేటప్పుడు ఇదే కాదు ఏ వ్యాయామం చేసినా కూడా శరీరాన్ని బిగుతు చేయకూడదు టైట్ చేయకూడదు టైట్ చేసి వ్యాయామాలు చేయకూడదు శరీరాన్ని ఫ్రీగా ఉంచాలి ఫేస్ బాడీ హ్యాండ్స్ అబ్డోమిన్ ఏ వ్యాయామం చేసినా కూడా ఆ శరీరాన్ని టైట్ చేయొద్దు ఏ పార్ట్ను కూడా టైట్ చేయొద్దు శరీరంలో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ క్రాంప్స్ మజిల్ స్ట్రెయిన్ మజిల్ స్ప్రింగ్ మజిల్ తిరగడం అన్నమాట నొప్పి పట్టడం పెయిన్ రావడం ఇట్లా జరుగుతూ ఉంటాయి అలా కాకుండా మజిల్స్ని రిలాక్స్గా ఉంచాలి మన మైండ్ కూడా రిలాక్స్ ఉండాలి కాన్సన్ట్రేషన్ చేసి వ్యాయామం మీద అప్పుడు ఆ వ్యాయామం క్షుణ్ణంగా తెలుసుకొని చేయగలగాలి అంతే తప్ప మనకు బలవంతంగా చేయడం ఇష్టానుసారంగా చేయడం ద్వారా నష్టాలే తప్ప ఏ విధమైన ఉపయోగాలు లేవు అదేవిధంగా మనం డైలీ వాటర్ తీసుకుంటున్నాం ఆ వాటర్ ఖనిజ లవణాలు శరీరానికి చాలా అవసరం బాడీ యొక్క సమతుల్యతను హీట్ సమతుల్యతను కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా వాటర్ తీసుకుంటూ ఉండాలి అయితే వ్యాయామం మధ్యలో వాటర్ ఎక్కువ తాగి వ్యాయామం చేయవద్దు అలాగే బిఫోర్ ఒక 15 మినిట్స్ బిఫోర్ వాటర్ తీసుకోండి వ్యాయామం అయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ తీసుకోండి అంతేగాని ఎప్పుడు వాటర్ తాగుతూ వ్యాయామం చేస్తే చెమటలు ఎక్కువ వస్తున్నాయి ఫలితం ఎక్కువ ఉంటుంది అనుకుంటారు అది తప్పు అదేవిధంగా సీనియర్స్ను కానీ వ్యాయామ ఉపాధ్యాయులను కానీ తెలుసుకొని ఈ యొక్క వ్యాయామాలను చేయండి తద్వారా ఫలితాలు పొందగలుగుతున్నాము థ్యాంక్ యూ